శాకాహారి బియ్య వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు శాకాహారి బియ వెజిటేరియన్ కార్యక్రమంలో భాగంగా మనం శాకాహారం ఎందుకు తీసుకోవాలి ఎలాంటి ప్రాముఖ్యత ఉంది శాకాహారం తీసుకోవడం వల్ల మనకు ప్రకృతికి మనం ఏమైనా హెల్ప్ చేస్తున్నావా లేకపోతే ప్రకృతి మనకు హెల్ప్ చేస్తుందా ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ప్రతి శాకాహారి ప్రోగ్రాంలో మనం తెలుసుకుంటూనే ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మనతో పాటు మంచిర్యాల నుంచి వంశకృష్ణ వర్మ గారు వచ్చారు సో వారిని అడిగి శాకాహారం ప్రాముఖ్యతని డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు మంచిర్యాల మీ ఊరు సో బై బర్త్ మీరు శాకాహార మాంసాహార ఏం చేస్తుంటారు మీరు పిఎంసి ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారములు నా పేరు వంశీకృష్ణ నేను మంచిర్యాల నుంచి వచ్చాను నేను పీజీ కంప్లీట్ చేశాను ఇప్పుడు వచ్చేసి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను నేను శాకాహారిగా మారడానికి అసలు కారణం ఏంటంటే ఇంతకుముందు నేను మాంసాహారిని కానీ ఇప్పుడు శాకాహారం మారడానికి నాకు ధ్యానం ఫస్ట్ ధ్యానం ఏ సంవత్సరంలో వచ్చారు నాకు రెండు వేల పదకొండు సంవత్సరంలో ధ్యాన ధ్యాన పరిచయం అనేది జరిగింది ఓకే అప్పుడు నేను ఒక అంటే కాలేజ్లో ఉండబట్టి నేను ఎక్కువ పట్టించుకోలేదు ధ్యానం అనే పదం తెలుసు అప్పుడు ఎంజాయ్గా ఉండేవాన్ని చాలా నేను అంతే కదా క్లోజ్ ఫోకస్ ఫోకస్ చేయలేకపోయేవాని తర్వాత నాకు టూ థౌజండ్ ఫోర్టీన్లో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అప్పుడు అప్పుడు నేను ధ్యానం చేస్తూ కూడా అప్పుడప్పుడు మాంసాహారం తినేవాన్ని అప్పుడు తెలియదు నాకు అంత అవగాహన లేదు టూ థౌజండ్ ఫోర్టీన్లో నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాక అప్పుడు నేను దాన్ని క్యూర్ చేసుకున్నానికి చాలా హాస్పిటల్స్ తిరిగాను నేను దాంతోపాటు పాటు ఎక్కడెక్కడికో వెళ్ళాను నేను కానీ అయినా కానీ నా హెల్త్ ఇష్యూస్ అనేది తగ్గలేదు ఒకసారి మెడిటేషన్ చేద్దాం మెడిటేషన్ ద్వారా అని అంటే మెడిటేషన్ టూ థౌసండ్ ఎప్పుడు పరిచయం అయిందో ధ్యానం సర్వరోగ నివారిని ఈ మాటలన్నీ నాకు ఎట్లా అని అంటే ఒక ట్యాగ్ లైన్ ద్వారా అన్ని కనెక్ట్ అయిపోయి నా మైండ్లో యూ క్రియేట్ యువర్ ఓన్ ఓన్ రియాలిటీ నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త యద్భవం తద్భవతి నువ్వు ఏమో ఆలోచిస్తావో అదే జరుగుతుంది ఇవన్నీ ట్యాగ్లెన్స్ అన్నీ నాకు ఎప్పుడైతే మైండ్లో కనెక్ట్ అయిపోయో అప్పుడు నేను ఏం చేశానంటే ధ్యానం చేద్దామని అప్పుడు నేను సీరియస్గా నేను ధ్యానం చేయడం ప్రారంభించాను అంటే సీరియస్గా తీసుకొని నేను ధ్యానం చేయాలి నాకు ధ్యానమే పక్క ధ్యానం ద్వారా నా హెల్త్ ఇష్యూస్ అన్ని తగ్గించుకోగలను అనే ఉద్దేశంతో ఏం చేశానంటే ఒక అరవి రోజులు దీక్ష పెట్టుకొని ధ్యానం చేయడం నేను ప్రారంభించడం జరిగింది నేను ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ఏంటానంటే వెజిటేరియన్ గా మారాలని ఫస్ట్ చెప్పారు నీ హెల్త్ ఇష్యూస్ నువ్వు ఫస్ట్ వెజిటేరియన్ గా మారుతనే నీ హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయని నాకు చెప్పడం జరిగింది బుక్స్ కూడా నేను చదివాను అహింస అని శాకాహారం బుక్స్ కూడా చాలా చదివాను చదివిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇక్కడ డాక్టర్స్ ఏం చెప్తారంటే నువ్వు సరైన ఫుడ్ తీసుకోవాలని చెప్తారు చికెన్ గాని ఎగ్స్ కానీ ఇవన్నీ తింటేనే నువ్వు ఇంకో బలంగా ఉండగలవుడ్స్ ప్రోటీన్ ఫుడ్స్ కదా తినాలని చెప్పేవారు ఇక్కడ ధ్యానంలో చూసుకున్నట్లయితే వీళ్ళు వెజిటేరియన్ అసలు నాన్ వెజ్ తినకూడదని ఇక్కడ చెప్తున్నారు అసలు ఎవరు అవ్వలేదు మరి ఏం చేద్దాం అసలు వీళ్ళు ఇట్లా అంటున్నారు వీళ్ళు అంటున్నారు అంటే ఒక సందిగ్ధంలో పడిపోయాను నేను అప్పుడు అప్పుడు నాకు అనిపించింది మరి ఏంటి కరెక్ట్ ఏంటి తెలుసుకోవాలి కదా మన ఎక్స్పీరియన్స్ కానీ నేను అనుకుని ఏం చేశానంటే దీనికి వేరియేషన్ ఏంటి అసలు శాకాహారంకి మాంసాహారానికి వేరియేషన్ ఏంటి అసలు ఇది తినడం ద్వారా బలం నిజంగా వస్తుందా ప్రోటీన్స్ ఉంటాయి అంటున్నారు మాంసకృతులు అంటున్నారు ఇందులో ఈ దీని ద్వారా మనకి ఏమన్నా బెనిఫిట్ ఉందా ఎలా దీని గురించి తెలుసుకున్నాం అని నేను ఈ శాఖాహార దీని గురించి డాక్టర్స్ని అడగడం కొంతమంది డాక్టర్స్ ఏమో తినాలని చెప్పడం కొంతమంది ఏమో ఆ తినకూడదు వెజిటేరియన్లో ఉంటాయని చెప్పడం మన మెడిటేటర్స్ ఏమో వెజిటేరియన్లో చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి మనకు విటమిన్స్ ఉంటాయి ఇలా ఇలా ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి తినాలని వీళ్ళు చెప్పడం నాకేంటంటే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయింది వీళ్ళది నమ్మాలా వాళ్ళది నమ్మాలా అని తర్వాత నేను ఏమేం చేశానంటే కొంచెం రీసెర్చ్ చేశానంటే అంటే ఏది గుడ్డిగా నమ్మను అలానే ఖండించాను నేను తెలుసుకోవాలి ఏదైనా బుక్స్ తీసుకొని చదివి ఎలా ఉంటుంది ఇందులో ఏముంది ఇందులో ఏముంది ఎన్ని క్యాలరీస్ ఉంటాయి ఇందులో అప్పుడు తెలుసుకోవడం జరిగింది అన్నట్టు తెలుసుకోవడం జరిగిన తర్వాత నేను కొద్దిగా మెడిటేషన్ స్టార్ట్ చేశాక కూడా మాంసాహారం తిన్నప్పుడు ఏమైందంటే నా బాడీ కండిషన్ సరిగా ఉండేది కాదు నా థాట్ ప్రాసెస్ అంతా వేరే ఉండేది నాకు అర్థమైపోయేది ఈ మెడిటేషన్ చేస్తూ తినేవా అన్నప్పుడు నేను ఆ థాట్ ప్రాసెస్లో చేంజ్ అవ్వడం నా బాడీలో కండిషన్ అంత పర్ఫెక్ట్గా లేకపోవడం అంటే మెకానిజం సరిగా లేకపోవడం బాడీ మెకానిజం మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ రావడం నాకు హెల్త్ ఇష్యూస్ ఏంటి ఇలా అవుతుంది తిని చేస్తున్నా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఆల్రెడీ ఇది కరెక్ట్ కాదు వెజిటేరియన్ అంటే మన బాడీకి ఏది అసలు సరైన ఫుడ్ ఏది సరైన ఆహారం ఏది అసలు ఇక్కడ జన్మ తీసుకున్నప్పుడు ఒక మానవుడిగా మనకు కావాల్సిన ఆహారం ఏంది అసలు తెలుసుకోవాలి అసలు ఆ బుక్స్లో చదివితే మానవులది శాకాహారం రాక్షసులదే మాంసాహారం అని ఉన్నది అయితే ఇన్ని రోజులు నేను రాక్షసు ఉన్నా అని అనుకుంటుంటారు ఎస్ రాక్షసు ఉన్నారు రాక్షసుల ఆహారం నాకేందని

ఒక జీవి మీద ఏంటంటే ఆ ప్రేమ దయ తత్వం అనేది కలిగింది అన్నట్టు అంటే ఇక్కడ అందరు అనేవాళ్ళు అది మనం మనం ఏమైనా చంపుతున్నామా అది ఏది వాళ్ళు చంపుతున్నారు మనం తింటున్నాం కదా అని ఇట్లా అనేవాళ్ళు చాలామంది అని అంటే నువ్వు అడుగుతేనే కదా అక్కడ ఇచ్చేది నువ్వు అడిగింది ఎవరు ఇవ్వరు అక్కడ అక్కడికి వెళ్ళి అడుగుతేనే కదా వాడు అక్కడ కసాయోడు దానికి కట్ చేసి ఇచ్చేది అంటే నాకు అనిపించింది అంటే ఒక జంతువుని చంపి క్రూరంగా తింటున్నానంటే నాకు అప్పుడు అర్థమైపోయింది అంటే ఒక జంతువుని చంపినప్పుడు దాని నుంచి ఎన్నో ఎమోషన్స్ రిలీజ్ అవుతాయి ఆ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ నాలో ఉండిపోయాయి చాలా అంటే మెంటల్గా సఫర్ అయ్యాను ఫిజికల్గా సఫర్ అయ్యాను చాలా నాకు అర్థమైపోయింది అంటే బాడీ మేకర్ నా మెంటల్ కండిషన్ ఉన్నది ఫిజికల్ కండిషన్ ఉంది ఎలా అంటే దాని నెగిటివ్ వైబ్రేషన్స్ అని నాకు వస్తున్నాయి అది ఎంత అది ఆవేదన చెందుతుందో ఆ టైంకి అది కట్ చేసినప్పుడు ఎంత బాధ ఎంత దుఃఖపడుతుందో అంటే మనకు ఏది భగవద్గీతలో చెప్పినట్టు మనం ఏది అది మనకు తిరిగి వచ్చినట్టు దాన్ని దుఃఖ పెడుతున్నా కూడా నా దుఃఖం వచ్చింది అంటే నేను తెలుసుకోగలిగాను అంటే ఈ ఈ హెల్త్ ఇష్యూస్ నాకు ఎందుకు వచ్చాయి నాకు అర్థమైపోయింది అంటే నేను ఇంకా ధ్యానం చేస్తూ కూడా తింటున్నానంటే ఇక్కడ నేను చే నేను చేసింది చాలా తప్పు ఇక్కడ కరెక్ట్ కాదు నేను చేసింది అంటే నాకు అవేర్నెస్ వచ్చింది అంటే దాని నెగిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ నాలో అవుతున్నాయి ఆల్రెడీ అనేసి ఏం చేశానంటే ఇది వద్దు ఇంకా నాకు మాంసాహారం వద్దు అని అక్కడితోటి నేను అది ఏంది అసలు తినడం ఇంకా మానేశాను నేను కొద్ది రోజులు నేను తిన్నాక కూడా వాంతింగ్ చేసుకునేవాడిని నేను డీప్ మెడిటేషన్కి వెళ్ళిపోయినాక అప్పుడు మధ్యలో తిన వాంతింగ్ చేసుకున్నాను అంటే ఎంతో తినేవాడిని కాదు లేదు బాగా బాగా తీసుకున్నారు ఎప్పుడైతే వచ్చాక డిఫరెన్స్ తెలిసింది మీకు అంటే మాంసాహారం నేను ఎక్కువ తినేవాడిని కాదు అప్పుడప్పుడు తినేవాడిని అంటే డిఫరెన్స్ అంటే వీళ్ళు డాక్టర్స్ చెప్పారు కదా తినాలి కంపల్సర్ అనేసరికి నేను ఎప్పుడైతే తినడం అనుకున్నానో నా బాడీలో అది తింటేనే వామింగ్ చేసుకునేవాన్ అంటే నాకు అది ఎంత అంటే అంత అసహ్యం వేసింది నాకు చాలా దాన్ని తింటే వద్దనిపించింది అంటే ఎన్నో గుర్తు అంటే ఐ మీన్ నాకు ఎప్పుడైతే మెడిటేషన్లోకి వెళ్ళినాక అంత అవేర్నెస్ ఇచ్చినాక వద్దనిపించేసింది ఇంక నేను అవాయిడ్ చేయడం మొదలుపెట్టాను ఇంకా అప్పుడు పెట్టేసి మరి అసలైన వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని దాని గురించి నేను రీసెర్చ్ చేస్తూ ఏం తినాలి అసలు కృతులలో ఏముంటుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తింటే టూ ఫిఫ్టీ క్యాలరీస్ వస్తాయి అంటాను అదే గిట్లా ఒక వేరియేషన్ గలు తింటే ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ వస్తాయి అంటారు దీనికన్నా దానికన్నా బెటర్ క్యాలరీస్ ఉన్నాయి కదా అలా ఏంటి ఒక బాదం తీసుకుంటే ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి ఒక కాజు తీసుకుంటే ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి పప్పులో ఎన్ని ఎంత ఎన్ని క్యాలరీస్ ఉంటున్నాయి ఫుడ్ అంటే అన్ని ప్రతి ఒక్కటి చూసుకుంటే వెజిటేరియన్లను ఎక్కువ క్యాలరీస్ ఉన్నాయి అవును అయితే నాకు అర్థమైంది అంటే ఇది ఓన్లీ మన మాంసాహారం తినేది మన యొక్క నోటికి రుచి కోసమే అదొకటి రెండవది ఏంటని అంటే అది అరగడానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెంటీ టూ ఇలా ఎన్నో అవర్స్ పడుతుంది దాని ద్వారా సరిగ్గా పని చేయదు మా ఫ్రెండ్స్లో కూడా నేను గమనించాను చాలాసార్లు వాళ్ళు ఎప్పుడైనా తిన్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ మైండ్ సరిగ్గా పని చేయదు అంటే నిద్ర రావడం అసలు నా మైండ్ వల్ల అసలు పనిచేయట్లేదురా అని వాళ్ళ ఏదైనా గమనించింది నాకు అర్థమైంది అంటే వాళ్ళు కూడా చాలాసార్లు అనడం జరిగింది అది చికెన్ కన్నా వెజిటేరియన్లో బాగుంటుందిరా హెల్దీగా అనిపిస్తుంది హెల్తీగా ఉండడం అని దాంతోపాటు కొంత కొంతమంది వ్యక్తులు నేను చదివాను అంటే నాకేమైందంటే కొంతమంది అనేవాళ్ళు ఇప్పుడు నేను రన్నింగ్ చేస్తూ ఉండేవాడిని నేను రన్నింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు అనేవారు నువ్వు కంపల్సరీ ఎగ్స్ తినాలి మాంసాహారం తింటేనే కదా నీకు లభించేది ప్రోటీన్స్ నీకు ఇవి అన్నీ తినకుంటే ఎలా ఉంటావారని నన్ను అడగడం జరిగింది వాళ్ళు అడగడం జరిగితే నేను ఒక వెజిటేరియన్గానే నేను రన్నింగ్ చేయాలనుకున్నాను కొంతమంది ఇన్స్పిరేషన్ తీసుకున్నాను వెయిట్ లిఫ్టర్ విశ్వేశ్వర శర్మ అని అతను వెజిటేరియనే రీసెంట్గా విరాట్ కోహ్లీ ఉన్నాడు అతను వెజిటేరియన్ అయిపోయాడు ఒక యోగి ఆత్మకత బుక్ చదివేసి వెజిటేరియన్గా మారాడు ఆ చాలా బాగా ఆడతాడు కోహ్లీ చూస్తుంటే మనంటో అట్లా అంటే వాళ్ళు ఎంత వెజిటేరియన్ అయ్యి ఉండే వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారు అంటే వాళ్ళు ఎన్నో మెడల్స్ గెలుచుకున్నారు ఎంతో పేరు సంపాదించుకున్నారు ఒక వెజిటేరియన్ స్పోర్ట్స్ వాళ్ళు ఇప్పుడు జిమ్ కి వెళ్తేనే ఫస్ట్ అలాంటిది స్పోర్ట్స్ పర్సన్ కి ఇంకా ఎక్కువ కావాలి కదా ఎక్కువ కావాలి కానీ వాళ్ళు అంటే వాళ్ళు వెజిటేరియన్ లె సరైన ఫుడ్ సరైన క్యాలరీస్ ఏ ఉన్నాయో అవే ఫుడ్ అవే ప్రోటీన్స్ ఏమి ఉన్నాయో అవే తీసుకుంటున్నారు అవే తీసుకుంటున్నారు అక్కడ అంటే నాకు అర్థమైపోయింది వాళ్ళు అంత వర్కౌట్ చేసే వాళ్ళే వెజిటేరియన్ తీసుకుని నేను నార్మల్ వర్కౌట్ చేస్తాను నేను ఎందుకు తీసుకోవాలి అనేసి నేను వెజిటేరియన్గా ఇది తీసుకోవడం ప్రారంభించాను ఇప్పటికీ నేను ఒక రన్నింగ్లో దాదాపు టాప్ సెకండ్ థర్డ్ ప్లేస్లో వస్తాను అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్లో ఎప్పుడు ఒక వెజిటేరియన్గా ఛాలెంజ్ పెట్టుకున్నాను నేను వస్తాను ఫస్ట్లో అని ఇప్పటికి నేను స్టిల్గా వస్తాను సెకండ్ థర్డ్ ప్లేసే వస్తాను నేను ఒక వెజిటేరియన్గా నేను తీసుకునేది వెజిటేరియన్ ఫుడ్డే ఓ మిల్క్ తీసుకుంటాను ఇది కూరగాయల భోజనమే తింటాను ఇదే ఉంటాను అంటే ఇక్కడ ఏందని అంటే ఇది మన అపోహ అంటే ఒక ఆలోచన కలిగించు నాన్ వెజ్ తింటేనే నీకు బలం వస్తుంది నువ్వు ఏదైనా వర్క్ చేయలేదు అనేది ఒకటి కలిగించారు అంతే అది కానీ అది కాదు వాస్తవం ఫస్ట్ నీ థాట్ ప్రాసెస్ మార్చుకోవాలి బలంగా నువ్వు సాధించాలి ఏదైనా అనుకుంటే సాధించగలవు థాట్ ప్రాసెస్లో దానికి సంబంధించిన ఫుడ్ తోటి అవసరం లేదు నీకు కావాల్సిన వెజిటేరియన్ ఫుడ్లోనే తినేస్తే సరిపోద్ది అంటే ఇది తెలియదు మన జీవన శైలిలో చాలామందికి తెలియదు నాన్ వెజ్ తింటేనే బలం వస్తుంది అని అంటున్నారు కరెక్ట్ కాదు అసలైనది తెలుసుకోవాలి అసలైన ఫుడ్ ఏది తీసుకుంటే నీకు బలం వస్తుంది ఓకే ఏది ఉంటుంది ఏ ఎట్లా తీసుకోవాలని దాని గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావు అనుకో నీ జీవన శైలిలో మార్పు వస్తుంది ఒకటి నువ్వు వెజిటేరియన్ తినడం ద్వారా నీ లైఫ్ స్టైల్ చాలా చేంజ్ ఉంటుంది నేను చాలా మందిని కూడా గమనించాను చూస్తాను వెజిటేరియన్ పీపుల్స్ ఎలా ఉందని చూసినప్పుడు అనిపించేది మా ఊర్లో ఉంటారు పర్సన్ ఒక అతను రాజకీయ రాజకీయవేత్త పేరు చెప్పండి వెజిటేరియన్ అతను నడుస్తూ ఉంటే అతని గన్ మెన్లు కూడా అసలు నడవరు అంతకన్నా అంత నడిచేస్తాడు అతను ఇప్పటికి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ కావచ్చు వెజిటేరియన్ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఇప్పటికి చాలా అద్భుతంగా నడుస్తాడు ఫైవ్ కిలోమీటర్ టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్ ఎనర్జీ ఎలా ఉంది ఎనర్జీ ఎలా ఉంది అంటే నాకు అనిపించింది అంటే వెజిటేరియన్ కి ఎంత ఉంటుంది చాలా హెల్దీగా ఉంటాం ఒకటి మన థాట్ ప్రాసెస్ ఎప్పుడు పీస్ గా ఉంటాం మనం అని తెలుసుకోవడం జరిగింది వెజిటేరియన్ వచ్చాక నాన్ వెజ్ తిన్న తర్వాత అని చెప్పారు కదా బయటకు వచ్చేసింది అసలు యాక్సెప్ట్ చేయలేదు బాడీ అని చెప్పేసి ఇంట్లో నేను తినను అని చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళు అసలు ఏమన్నారు ఫస్ట్ ఫస్ట్ తినను అన్నప్పుడు అంటే ఇంట్లో ఎలా ఉంటుంది అంటే ఇక అది ఎప్పుడంటే మన తాతల నుంచి వస్తుంది కదా వస్తే ఇంట్లో ఎలా అంటే పండుగలు జరిగేటి పండుగలు జరిగేటి చాలా వాళ్ళు ఎలా అంటే అప్పుడు మా నాన్న అమ్మ వాళ్ళు కూడా నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఏమైందని అంటే వాళ్ళు నేను ఒక్కని వెజిటేరియన్ ఫస్ట్ నేను ఫస్ట్ మెడిటేషన్లోకి వచ్చింది నేను నేను వచ్చాక ఏందంటే వాళ్ళు నాన్ వెజ్ తినని నేను వెజిటేరియన్ తిండి అంటే ఇంట్లో ఏమన్నారంటే నువ్వు తినకుంటే ఎలా రా ఈ వయసులో తినకుంటే ఎలా యూత్ కదా ఇప్పుడు తినాలి ఈ వయసులో తింటేనే బాగుంటారు బలంగా ఉంటారు లేకపోతే తర్వాత ఫ్యూచర్లో అవుతుంది ఇట్లా అనడం జరిగింది ఇంట్లో ఇంట్లో కూడా ఏంటంటే తిన్నప్పుడు అక్క వాళ్ళు కూడా నువ్వు తినాలిరా అని ఫోర్స్ చేయడం ప్రెజర్ పెట్టడం తినాలిరా అని అంటే ఈ వాళ్ళు ఏమని అంటే అనడం అన్నట్టు అట్లా నన్ను తిన్నప్పుడు నువ్వు వేరే ఫుడ్ తినడం ఏంది మేము ఈ నాన్ వెజ్ తినే ఏముంది నువ్వు అది తింటే ఏముంటుంది పప్పన్నం తింటే ఏమొస్తుంది ఆలు తింటే ఏమొస్తుంది అందులో ఏమున్నది ఇందులో లో కదా బలం ఉండేది అన్నవారు అంటే నేను అనమాట ఇది నా ఫుడ్ నేను తెలుసుకున్నా ఏంటిదో అసలు మన ఫుడ్ ఏంటిదో నేను నేను నీదే తింటాను నేను ధ్యానం చేస్తున్నా నేను ఆ ఫుడ్ తినలేను అంటే చాలా మంది కూడా ఏంటంటే చాలా మంది అనడం జరిగింది ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాడు అదింటున్నాడు ఇట్లయితే ఎట్లా ఫ్యూచర్ ఇట్లా వాడి కానీ చాలా మంది అనడం జరిగింది ఫ్యూచర్ ఏమైపోతుంది అసలు అదే నాకు అర్థం కాదు చాలా మంది అంటారు చాలా మంది ఆ క్వశ్చన్ అందరు అనేవాళ్ళు వినేవాణ్ణి నేను సైలెంట్ గా ఉండేవాడిని ఫంక్షన్స్కి ఫంక్షన్స్ ఫంక్షన్స్కి వెళ్తే వెజిటేరియన్ ఇటు నాన్ వెజ్ ఇటు ఉంటే ఆ మా బావ వాళ్ళు అన్న వాళ్ళందరినీ వెజ్ తింటాం నేను ఇటు వెళ్ళడం వాడింటాం మన దాంట్లో కలవట్లేదు వాడు అటెలు తింటున్నాడు మనం ఇటు తింటున్నామని అనడం జరిగింది చాలా అంటే తర్వాత నేను ఎప్పుడు అంటే కొంచెం బాధ అనిపించేది వాళ్ళు అటెల్ తినడం నేను ఇటు తినడం అనేది కొంచెం అనిపించేది వాళ్ళకి కూడా కొంచెం బాధ వేసేది అందులోకి వెళ్ళి మళ్ళీ ఏం తినడం అని ఆ తర్వాత మెల్లిమెల్లిగా అంటే తర్వాత అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు అంటే వాళ్ళకి అర్థమైపోయింది సిచ్యువేషన్ కొద్ది రోజుల తర్వాత అంటే నేను అనుకున్నాను ఎవరు ఏంది మనం కరెక్ట్గా దీని గురించి తెలుసుకున్నాం మనం ఏం ఫుడ్ తీసుకోవాలో తెలుసుకున్నాం మన ధ్యానం గురించి తెలుసుకున్నాం పర్ఫెక్ట్గా నా హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గించుకున్నాను దీని ద్వారా ఏం బెనిఫిట్సో నాకు తెలుసు వాళ్ళకు కూడా చెప్పేవాను వినే వాళ్ళు వింటారు వినని వాళ్ళు వినరు కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వెజిటేరియన్గా మారడం జరిగింది దాదాపు మా ఇంట్లో మారారు ఆల్రెడీ మా అమ్మ నాన్న ఇద్దరు మారారు చాలామంది మా ఇంటి దగ్గర అందరూ మానారు అంటే వెజిటేరియన్ రావడం జరిగింది ఇందులో ఏం లేదు అసలైంది వెజిటేరియన్ వెజిటేరియన్లో అని నేను ఒక్క ఒక్కరిద్దరం మేము ఉంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళి దాదాపు ఇరవై మంది అయ్యారు ఈరోజు నాతో జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యారు మా పెద్దమ్మ వాళ్ళు అందరూ అందరు వస్తారు అని నాకు అని హ్యాపీగా ఒక్కరిని ఉండేవాన్ని ఇప్పుడు ఎంతమంది వచ్చారు ఇది కావాల్సింది అంటే పేషెన్స్ బట్టాను నేను ఆ పేషెన్స్ బట్టినా నాకు అర్థమైపోయింది వీళ్ళు కూడా ఏదో ఒకరోజు వస్తారులే అనుకునేవాడిని అంటే ఇందులో మ్యాజిక్ ఏంటంటే ఎవరిని మనం బలవంతంగా ప్లేట్ తింటున్న ప్లేట్ కూడా లాగేయం వాళ్ళంతకు వాళ్ళే మానేస్తారు మానేస్తారా అదే కదా మ్యాజిక్ అదే మ్యాజిక్ అందులో ఏదో అర్థం కాదు నాకేం తినబుద్ధి కావట్లేదు ఈ మధ్యలో అనేవాళ్ళు నాకు భలే అనిపించేది ఆ వాడని అప్పుడు మనం ఏం చెప్పము గట్టిగా మాట్లాడడం అలా అవసరం లేదు చిన్నగా మనం ఫాలో అయితే ఏమో అది వైబ్రేషన్స్ ఏమో వైబ్రేషన్స్ ఆ అంటే మా పాజిటివ్ వైబ్రేషన్ మనం పెంచేస్తాయి అంతే వెజిటేరియన్ కావాలి అని మనం అనుకుంటే సంకల్పం వెట్టిగిన్నెలు ఆటోమేటిక్ గా వాళ్ళు వచ్చేస్తారు అంతే తర్వాత అమ్మ నాన్న మారడం ఇప్పటికి వెజిటేరియన్ గా ఫోర్ ఫైవ్ ఇయర్స్ మెడిటేషన్ లో ఉండడం స్టిల్ ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు మెడిటేషన్ ఇప్పుడు నాన్న రిటైర్మెంట్ అయ్యాడు మెడిటేషన్ ఇప్పుడు క్లాసులు చెప్పడం వెళ్ళడం ధ్యాన ప్రచారానికి వెళ్తాడు ఓకే ఇదే జరుగుతూ ఉంటుంది ఇంట్లో సరే మీరు హెల్త్ పరంగా చూస్తే నాన్ వెజ్ వెజ్ తీసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు మీ మీ హెల్త్ హెల్త్ ఎలా ఎలా ఉంది ఉంది నేను ఎక్స్పీరియన్స్ ఇందులో నాన్ వెజ్ తిన్నప్పుడు ఏంటంటే నా బాడీ కండిషన్ బాగుండేది కాదు నాకు తెలిసిపోయేది ఇలా ఉంది అంటే ఫోర్స్ వల్ల నాకు తెలియదు అప్పుడు అవేర్నెస్ లేక అని చెప్పాను కదా అవేర్నెస్ లేక వాళ్ళు చెప్పడం ద్వారా నేను తినడం జరిగింది అప్పుడు తర్వాత అప్పుడు ఏమిందంటే హెల్త్ ఇష్యూస్ నాకు తగ్గే కాదు మళ్ళీ రిపీట్ అయ్యేటి కొంచెం తగ్గేసి మళ్ళీ రిపీట్ అయ్యేది అంటే నాకు అర్థమైంది ఎందుకు ఇంత ధ్యానం చేస్తున్నా కానీ మళ్ళీ వస్తున్నాయి హెల్త్ ఇష్యూస్ ఏందని నాకు అంటే అప్పుడు తెలుసుకున్నాను అంటే బాడీలో ఎలా అంటే మార్పులు అది తిన్నప్పుడు ఏమవుందని అంటే నాకు ఎట్లా అని టైజేషన్ కాకపోవడం మళ్ళీ రిపీటెడ్గా ప్రాబ్లం ఉండడం అది రిపీటెడ్గా ప్రాబ్లం ఇవన్నీ ఉండే రిపీటెడ్గా ఉండడం ఎట్లా అని అంటే ఇది ఎందుకు అంటే అది ఎలా అని అంటే బలవంతంగా తినేవాని అన్నట్టు ఇష్టం లేకుండా నోట్లో తినేవాని అంటే వీళ్ళ యొక్క ఫోర్స్ తోటి ఎందుకు తింటున్నానో అర్థం కాకపోయినా తర్వాత మెల్లిమెల్లిగా ఏమైందనంటే నాకు అర్థమైపోయింది నా బాడీ మెకానిజంకి ఇది కరెక్ట్ కాదు మాంసాహారం కరెక్ట్ కాదు నాకు అది తినడం ఎప్పుడైతే మానేసి చూద్దామని కుదర చూస్తున్నాక నాకు అర్థమైపోయింది అది తింటేనే నాకు రిపీటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తుంది నేను అక్కడ పాపం చేస్తున్నాను ఒకటి నేను నాకు రిపీటెడ్ పాపం చేస్తున్నానంటే నాకు ఆ ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి తప్పకుండా అవి దుఃఖ పెడుతున్నా కూడా నాకు దుఃఖం వస్తుంది అక్కడ బాధ అనుభవిస్తున్నా కూడా నేను బాధ అనుభవిస్తున్నాను ఇష్యూస్ అని ఎందుకు వస్తాయని నేను ఆల్రెడీ ఆలోచించాను అర్థమైపోయింది చేయకూడదు తప్పు అనేసి నేను ఏం చేశానంటే ఇది కాదు నేను తినడం నేను చేసిన చాలా తప్పు అని నేను ఏది నేను స్కెమాగ్గా నేను చెప్పేసుకుని నేను తినను ఇప్పటి నుంచి అని చెప్పేసుకొని ఎప్పుడైతే మానేసి ఆటోమేటిక్గా మెడిటేషన్ చేయడం వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం ఎప్పుడు స్టార్ట్ చేశాను బాడీలో చేంజెస్ చాలా కనిపించాయి అప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు వెళ్ళిందంటే సర్వికల్స్ పాండలైటిస్ సైనిటిస్ ప్రాబ్లం ఉండే నాకు రిపీటెడ్గా అసలు చాలా ఇబ్బంది పడేవాన్ని అసలు నేను స్ట్రెయిన్ అయిపోయేవాడిని కొద్దిసేపు కూడా నేను నడిచే నడచడానికి కూడా నాకు చాలా కష్టం ఉండే ఒకప్పుడు ఈ రోజు స్టిల్ గా రన్నింగ్ అంతేనా అప్పుడు అంత సిచ్యువేషన్ నేను అట్లా గా ధ్యానం వెజిటేరియన్ ఇవి రెండు అయితే ఇప్పుడు అనుకో హెల్దీగా ఉంటాం హ్యాపీగా ఉంటాం పీస్గా ఉంటాం ఓకే ఓకే సో ఇప్పుడు సైంటిఫిక్గా మీరు చెప్పారు కదా సైంటిఫిక్ అంటే హెల్త్ పరంగా కొంచెం చెప్పారు అండ్ మీకు మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీ పర్సనల్ హెల్త్ కాకుండా నేచర్కి ఏమి చేస్తున్నాం మనం వెజిటేరియనిజం వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం వల్ల అసలు ఏం చేస్తున్నాం అనిపించింది మీకు నేచర్కి అంటే ఇక్కడ ఈ భూమి మీద మొత్తం ఏందని అందరూ స్వేచ్ఛగా జీవించడానికి ఇక్కడికి వచ్చారు అది అది వృక్ష జాతి కానీ జంతువు జాతి కానీ మానవ జాతి కానీ ఏదైనా కానీ జంతు జాతి ఏంటంటే అవి స్వేచ్ఛగా జీవించడానికి వచ్చాయి ఇక్కడ ఆ స్వేచ్ఛగా జీవించడానికి వచ్చినప్పుడు వాటిని మనం తీసుకే తీసుకొని అంటే ప్రకృతికి విరుద్ధంగా అవి ప్రకృతిలో గడుపుతున్నాయి చాలా అద్భుతంగా హ్యాపీగా స్వేచ్ఛగా అవిటి ఆహారం అవి తింటున్నాయి అంటే మన ఆహారం మనం తినాలి ఫస్ట్ అంటే ప్రకృతికి ఇక్కడ ఏం చేస్తున్నానంటే వాటి ఏది వాటి జంతువులను తీసుకొచ్చి మనం నరికేసి తినడం ఇక్కడ ఏమవుతుందనంటే ప్రకృతికి విరుద్ధంగా జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే ఈ ఇక్కడ ఇది ఉన్న ఈ ఉన్న విశ్వంలో ప్రతి ఒక్కటి స్వేచ్ఛాజీవే వాటి స్వేచ్ఛను హరించినప్పుడు ఏమవుతుందనంటే ప్రకృతి మాత చూడలేదు కదా ఇప్పుడు ఒక అమ్ముంది బిడ్డకి ఏమైనా జరుగుతుంది కన్నతల్లి ఉంది బిడ్డకి ఏమైనా జరుగుతుందంటే అక్కడ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అక్కడ రియాక్ట్ అవుతుంది తల్లి అంటే ప్రకృతి మాత కూడా జంతువు జాతికి అక్కడ నాశనం జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటే రియాక్ట్ అవుతుంది ఈ రోజు మనకు సునామీలు కానీ ప్రళయాలు కానీ ఇవన్నీ వస్తున్నాయని అంటే మనం చేయడం ద్వారా ఈ జంతువు బలి చేయడం ద్వారా ఈ జంతుబలి చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇవన్నీ మనకు వినాశనాలు ఈరోజు చూస్తూ ఉంటాం మనం అటు వాటిని స్వేచ్ఛగా జీవించాలి వాటిని హ్యాపీగా జీవించాలి అప్పుడు ప్రకృతి మాత శాంతిస్తుంది అట్లా అని మనం ఏందని అంటే మన ఫుడ్ మన మానవ ఆహారం ఏందో మనం మనం తెలుసుకొని మన ఆహారాన్ని ఎప్పుడైతే మన జీవన శైలిలో అవలంబించుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది దేశం ఆరోగ్యంగా ఉంటుంది అందరు ఆరోగ్యంగా ఉంటారు ఓకే ఓకే సో చాలా మంది పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఇంకా చాలే తినేంత తినేసాం కదా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు బట్ ఇప్పుడు యంగర్ జనరేషన్ కి మీలాంటి వాళ్ళు చాలా అవసరం చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ చేసాం మేము వెజిటేరియన్ ఫుడ్ అని చెప్పేసి సో అండ్ మీరు పర్సనల్ గా కూడా ఎగ్జామ్ ఏదో రాస్తున్నానని చెప్పారు కదా దానికి ఎంత ఉపయోగపడింది అసలు ఇప్పుడు నేను ఫిజికల్ టెస్ట్ ఎస్ఐ అనేది క్వాలిఫై అవడం జరిగింది ఇప్పుడు ఫిజికల్ టెస్ట్ కి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను నేను పోలీస్ ఉద్యోగం అంటే వాళ్ళు ఫస్ట్ ట్రైనింగ్ లో కూడా ఎక్కువ పెడతారేమో కదా ప్రోటీన్ ఫుడ్స్ అవన్నీ కావాలి కదా కావాలి అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నాను కోచ్ కానీ ఇక్కడ మా పోలీస్ వాళ్ళు కానీ మా బంధువుల్లో కానీ అందరి కంపల్సరీ నువ్వు నాన్ వెజ్ తినాలి తినాలి పెడతారు వాళ్ళు అవి తింటారు కదా అవన్నీ తింటే నువ్వు చేయగలుగుతావరా లేకపోతే చేయడం కష్టం కానీ వీళ్ళు అనడం జరిగింది అంటే నేను అనుకున్నాను వాళ్ళకు నేను ఏదైనా వెజిటేరియన్గానే తిని నేను చూపించాలి ఫస్ట్ అంటే నేను ఫుడ్లో ఏం తీసుకోవాలని నేను తెలుసుకున్నాను ఆల్రెడీ ఫుడ్లో ఏం తీసుకోవాలి నా థాట్ ప్రాసెస్లో ఏం చేంజ్ చేసుకోవాలని నేను తెలుసుకున్నాను కాబట్టి ఎగ్స్ తింటేనే నీకు బలం వస్తుంది నువ్వు పరిగెత్తగలవు చికెన్ తింటేనే నీకు స్టెమినా ఉంటుంది స్టేట్మెంట్ అది ఇది కరెక్ట్ కాదు అదే కరెక్ట్ అయిన ఫుడ్ ఎందులో ప్రోటీన్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి నీకు క్యాలరీస్ నీ బాడీకి ఏది అందుతుంది అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకోగలిగావో ఆటోమేటిక్గా నీ బాడీ మెకానిజం పనిచేస్తుంది ఇక్కడ ఇది అపోహ చికెన్ గుడ్లు అనేది అపోహ అది రావడం వచ్చారు మనము చెప్తూ జనరేషన్ చెప్తూ వస్తున్నాం కానీ మనం తెలుసుకోవాలి అసలైన ఫుడ్ ఏది తింటే అవుతుందో అక్కడ మనం ఏంటంటే అక్కడ గుడ్డిగా నమ్ముకుంటా మనం ఆలోచించాలి ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థం అవుతుంది ఇప్పుడు నేను వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటాను నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పటికి నేను టాప్ సెకండ్ థర్డ్లోనే నేను వస్తాను ఎప్పటికీ నాకన్నా నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఎప్పుడు బ్యాకే ఉంటారు ఆయాసం వస్తుంది ఎక్స్పీరియన్సెస్ అసలు అంటే యువత గురించి ఇప్పుడు చెప్పాలంటే ఫస్ట్ మనం అపోహల నుంచి బయటపడాలి అది ఒకటి నేను చెప్పేది ఏ ఫుడ్ తీసుకుంటే మనకు స్టెమినా వస్తుంది అంటే వెజిటేరియన్ ఏది తీసుకుంటే వస్తుంది ఫస్ట్ మనం తెలుసుకోవాలి అది నాన్ వెజ్ తినడం వల్లనే వస్తుంది అపో ఒకసారి మీరు గమనించండి ఏది తింటే బా ఏది తింటే ఎందులో ఉన్నది ఇది తినడం ద్వారా ఏందని ఒకసారి గమనించండి దాని గురించి తెలుసుకోండి సెకండ్ ఏందనంటే ఎవరు చెప్పింది గుడ్డిగా నమ్మద్దు అలా నేను ఖండించద్దు అని చెప్పట్లేదు ఒకసారి తెలుసుకుంటే మీరు బాగుంటుందని నేను అనుకుంటున్నాను మనం ఏందనంటే స్పిరిచువల్టీగా వెళ్తే జ మనకు ఇప్పుడు చూసుకుంటే చాలా కంట్రీస్లో చూసుకుంటూ వెజిటేరియన్గా ఉన్నారు చాలామంది అంటే వెజిటేరియన్ ఇక్కడ మనం ఎందుకు నాన్ వెజ్ తింటున్నాం అది ఒకటి తెలుసుకోవాలి ఫస్ట్ ఆ నాన్ వెజ్ తిన్న పర్లేదు ఇప్పుడు నుంచి వెజిటేరియన్ మారడం ద్వారా మారడం ద్వారా లాభాలేంటి ఇప్పుడు కొంతమంది అన్న ఉన్నారు ఇప్పుడు ఏది నాన్ వెజ్ తినడం ద్వారా మనం కొన్ని కొన్ని మనం తెలుసుకున్నాం ఆల్రెడీ ఏది హార్ట్ అటాక్ రావడం కానీ డయాబెటీస్ కానీ అన్ని మనం చూస్తున్నాం బ్లాకేజ్ అవ్వడం కానీ కొలెస్ట్రాల్ పెరగానే చూస్తున్నాం ఇప్పుడు కొంతమంది నేను పేషెంట్స్ని అప్పుడప్పుడు చూస్తుంటాను వాళ్ళు హాస్పిటల్ వెళ్ళినప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు మాంసాహారం డాక్టర్ తినద్దని చెప్పాడు అది ఎక్కువ తింటే మళ్ళీ మాంసోత్కృతులు ఏది బాల్సులలో ఉండిపోయి మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది ఇలా అని చెప్పడం జరిగింది వాళ్ళు అంటే వాళ్ళని తగ్గించమని చెప్పడం జరిగింది అదే మొత్తానికి తగ్గిస్తే బాగుంటుంది కదా హెల్త్ అప్పుడే ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్లో మీరు హార్ట్ అటాక్ తెచ్చుకొని వెళ్ళి ఇప్పుడు ఇప్పటి నుంచి తినద్దని చెప్పడం కన్నా ముందే మీరు తినకుంటుంటే మీ హెల్త్ బాగుంటుంది ఎప్పుడు కానీ వెజిటేరియన్ తిన్నప్పుడు యాక్టివ్ యాక్టివ్నెస్ వేరే ఉంటుంది మైండ్ ఒకటి రెండోదిని బాడీ మెకానిజం అంతా వేరే ఉంటుంది హ్యాపీగా ఉంటావు ఇప్పుడు పీస్గా ఉంటావు నాన్ వెజ్ తింటే ఏంటంటే నిద్ర వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ ఎట్లాంటి బాడీ కండిషన్ సరి ఉండదు అట్లా నువ్వు వర్క్ చేయలేకపోతావు నీ రెగ్యులర్లో రెగ్యులర్ యాక్టివిటీ వర్క్ ఏది చేసుకోలేకపోతావు ఆఫీస్ వర్క్ అనేది నువ్వు చేయలేకపోతావు కాబట్టి వెజిటేరియన్ అనేది నాకు ఒక సజెషన్ తింటే బాగుంటుంది హెల్తీగా ఉంటారు ఓకే ఓకే అండ్ మీ ఫ్యూచర్లో ఇంకా ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారా అండ్ ముఖ్యంగా శాకాహార ర్యాలీలు ఏమైనా చేశారా మీరు చేశాను ఆల్రెడీ ఒకసారి నేను మా ఊర్లో చేశాను అప్పుడు శాకాహార ర్యాలీ ఒకసారి కర్నూలు లో చేయడం జరిగింది ఆ అప్పుడు శాకాహార ర్యాలీ చేసినప్పుడు చాలా ఎనర్జెటిక్ చాలా ఎనర్జీ లెవెల్స్ అసలు చాలా అద్భుతంగా అనిపించింది ఆ లైన్స్ కానీ అందులో చాలా అద్భుతంగా అనిపించింది చెప్పడం గాని వాళ్ళకు ఇట్లా ఏంటనంటే మాంసాహారం తిని ఇన్ని అనారోగ్య సమస్యలు ఎందుకు తెచ్చుకుంటారు ఈ మానసిక సమస్యలు ఎందుకు తెచ్చుకుంటారని నేను అనుకునేవాన్ని అప్పుడు శాకాహార ర్యాలీకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పడం బాబాయ్ తినాలి ఇది తినాలి బాబాయ్ అని ప్రతి గారు సన్న మన సహకారం తినడం అంటే మా వెజిటేరియన్ తినడం ద్వారా మనకు చాలా లాభాలు ఉన్నాయి ధ్యానం చేయడం ద్వారా చాలా లాభాలు ఉన్నాయి వాళ్ళకి చెప్తుంటే చాలా హ్యాపీనెస్గా అనిపించేది ఏదో తెలియని ఆనందం అన్నట్టు అది ఎక్స్పీరియన్స్ చెందితే తెలుస్తుంది అట్లా చాలా అద్భుతంగా అనిపించేది ఓకే మీరు పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నారు అంతకు ముందు ఫ్రెండ్స్ ఉంటారు ఇప్పుడు ఇంట్లో మీకు ఎక్స్పీరియన్స్ అయింది ఓకే చిన్నగా చెప్పారు అండ్ ఫ్రెండ్స్ ఎవరినారా అసలు అండ్ ట్రైనింగ్ లో ఎవరికైనా చెప్పారా ఎస్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇంకా మనని ఎప్పుడు తెలుసు ఇప్పుడు ఏళని చేస్తూ ఉంటారు నువ్వు ఏం చెప్పడం అంటారు కదా మాకు తెలిసి లేరా నువ్వు ఏం చెప్పడం అంటారు ఆ చాలా తమాషా చేసేవారు అరే నువ్వు ఏంట్రా ఇది తింటున్నావు మొలకలేందిరా ఇదేమిరే ఫుడ్ ఏందిరా అనేవాళ్ళు అని అంటే చాలా తమాషా చేసేవాళ్ళు అంటే నేను చెప్పేవాను అసలైన ఫుడ్ ఇది కాదురా మనం తినాల్సింది అదిరా అంటే వాడు ఏ చల్ వినేది కాదు అన్నట్టు అలా ఉండేవాళ్ళంట ఫ్రెండ్స్ నాకు అనిపించేది కొద్ది రోజుల తర్వాత వాళ్ళకు కూడా అనిపించింది వీడి వెజిటేరియన్ తింటున్నాడు మెడిటేషన్ చేస్తున్నాడు అసలు అసలు ఏముంది ఇలా తెలుసుకోవాలని ఒక టూ త్రీ మెంబర్స్ ఫ్రెండ్స్ నన్ను అడగడం జరిగింది వాళ్ళు కూడా అరే ఇట్లా మెడిటేషన్ బాగా చేస్తున్నావు ఎందుకు వెజిటేరియన్ ఫుడ్ తింటున్నావు కదా అసలు ఏంది దీని వాళ్ళ లాభాలు ఏంటి నేను గమనిస్తున్నా ఇప్పుడు పీస్గా ఉంటావు ఎట్లా ఇది అని వాళ్ళు గమనిస్తున్నారు ఏం లేదరా నువ్వు అన్నదే నేను చెప్తున్నా ధ్యానం వెజిటేరియన్ ఫుడ్ అది తింటే ఎప్పుడు పీస్గానే ఉంటాం హ్యాపీగా ఉంటాం హెల్దీగా రా నేను అనేవాడిని ఒక ఇద్దరు టూ త్రీ మెంబర్ అంటే ఇద్దరు ముగ్గురు మారడం జరిగింది వాళ్ళు అంటే వెజిటేరియన్గా వాళ్ళకి ఏంటంటే చాలా తినేసి తినేసి ఒక ఒకరోజు వాళ్ళకి అసహ్యం వేసేసింది వాళ్ళకు కూడా ఏంటి ఫుడ్ ఏందా తినడం ద్వారా ఎప్పుడు నాతో అనేవాళ్ళు తినేటప్పుడు అద్భుతంగా తినేవాళ్ళు తినేసినాక ఇప్పుడు నాకు అనిపించదు కొద్ది రోజుల తర్వాత వాళ్ళు కూడా నాతో పాటు ఉండడం ద్వారా వాళ్ళు కూడా మానేయడం జరిగింది వాళ్ళు మానేసి మళ్ళీ మెడిటేషన్లోకి రావడం జరిగింది ఇప్పుడు స్టిల్ గా వాళ్ళు వెజిటేరియన్ అండ్ మెడిటేటర్స్ వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ సో నెక్స్ట్ జనరేషన్కి ఇలాంటి మెసేజెస్ కావాలి శాకాహారం ఎందుకు తీసుకోవాలి ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా ఏ టైంలో అయినా ప్రోటీన్ అనేది శాకాహారంలో దొరుకుతుంది కాబట్టి ఆ నాలెడ్జ్ అందరికీ రావాలి మీరు ఇంకా చాలా మందికి చెప్పాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూసారు కదండి ఇదే ఇవాళ శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం